రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఇగ్నోర్ చేద్దామన్నా ఇగ్నోర్ చేయలేని పద్ధతుల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు. ఆదివారం డల్లాస్లో మాట్లాడిన దాని మీద సోమవారం వీడియో చేశారు. ఇంకా ప్రతిసారి ఏం చేస్తామనుకుంటే, నిన్న మొన్న మాట్లాడింది చాలా అత్యంత దారుణంగా మాట్లాడాడు. సోమవారం హ్యాండన్, నాకు బాగా నేను ఉండే ప్లేస్, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకోండి, మామూలుగా అమెరికాలో ఎక్కువ కాలం ఉండే ప్లేసు, ఎప్పుడు ఉండే ప్లేసు. అక్కడ ఆయన మాట్లాడుతూ సిక్కుల గురించి దారుణాతి దారుణంగా మాట్లాడాడు. అసలు సిక్కులకి భద్రత లేదని, భయం భయంగా బతుకుతున్నారని ఇక్కడ భారత్లో ఆయన చెప్పింది. వాళ్ళు తలపాగా ధరించాలంటే ధరించే స్వేచ్ఛ లేదని, కడా చేతికి పెట్టుకునేటువంటి కడా అంటాం మనం, వేరేగా అంటాం దాన్ని, దాన్ని కూడా ధరించే స్వేచ్ఛ లేదని. కిర్పాన్, కిర్పాన్ అంటే వాళ్ళు ఒక చాకు లాంటిది ధరిస్తారు. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ సిక్కిజంలో. దాన్ని కూడా క్యారీ చేసే స్వేచ్ఛ లేదని, అంతెందుకు అసలు గురుద్వారాకి వెళ్ళాలంటే భయం భయంగా వెళ్తున్నారని చెప్పి ఇలా రాహుల్ గాంధీ హ్యాండల్లో విద్యార్థులతోటి మాట్లాడినప్పుడు మాట్లాడాడు. అసలు వినటానికి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, భారత్లో ఒక్క సిక్కులే కాదండి, ఏ మతస్థులైనా స్వేచ్ఛగా వాళ్ళ ఆచారాలని పాటించేటువంటి అవకాశం ఉందా లేదా? సిక్కులకు అసలు ఎక్కడా అసలు లేనటువంటి భయాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో నాకైతే అర్థం కాదు. ఆయన చెప్పిన దాంట్లో ఎంత పచ్చి అబద్ధమా, ఎంత పచ్చి అబద్ధమా, ఎవరినైనా అడగండి. కరెక్టే, ఒకే ఒక టైంలో జరిగింది, వీళ్ళ నాన్న టైంలో జరిగింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగింది ఏంటంటే, అప్పుడు తలపాగాల్ని తీసేసి, జుట్టు కోసేసి, కడాల్ని తీసేసి, కిర్పాణాలు తీసేసి చంపి పారేశారు 3,000 మందిని. కాంగ్రెస్ వాళ్ళు చంపి పారేశారు సిక్కుల్ని. భారత్లో ఎప్పుడైనా సిక్కులకు వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే ఆ టైంలో, ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు కూడా లేనిది. ఆయన ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పార్టీ చేసినటువంటి అరాచకాలు సిక్కులకు వ్యతిరేకంగా జనం మర్చిపోయారనుకుంటున్నాడా? ఇవాళ ఎవరు ఎక్కడ లేనిపోని, ఎవరు ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడింది ఎవరండి అప్రిషియేట్ చేసింది, అభినందించింది ఎవరో తెలుసా మీకు? అభినందించి శభాష్ అన్న ఆయన ఎవరంటే గురుపత్వంత్ సింగ్ పన్ను. ట్విట్టర్లో ట్వీట్ చేశాడు, శభాష్ రాహుల్ గాంధీ. ఇదే వ్యక్తి కెనడాలో ఇందిరాగాంధీ హత్యని డిస్ప్లే చేస్తూ ప్రదర్శనలు తీశారు కెనడాలో. అంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను, ఇదే ఇదే వ్యక్తులు, ఈ ఖలిస్తాన్ సపోర్టర్స్. వీళ్ళు రాహుల్ గాంధీ చెప్పింది చాలా బాగుంది వాళ్ళకి, నేను ఇదే మొదటి నుంచి మేము చెప్తా వస్తున్నాం, మాకు యు ఆర్ బోల్డ్ ఎనఫ్ టు టాక్ ది రియల్ హిస్టరీ. ఇదిగో కొన్ని చెప్తా, నాట్ ఓన్లీ బోల్డ్ అండ్ పైనీరింగ్ బట్ ఇస్ ఆల్సో ఫార్మ్లీ గ్రౌండెడ్ ఇన్ ద ఫ్యాక్చువల్ హిస్టరీ ఆఫ్ వాట్ సిక్స్ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఇన్ ఇండియా. ఆయన ట్వీట్ చేశాడు పన్ను. నీకు చివరికి ఎవరంటే, నీ నువ్వు చెప్పినది లైక్ చేసేది భారత్ని ద్వేషించే వాళ్ళు, భారత్ని ముక్కలు అయిపోయి పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ తోటి అమెరికా కెనడాల్లో ఖలిస్తానీ వేర్పాటు వాదాన్ని నడుపుతున్న పన్ను లాంటి వాళ్ళకి నువ్వు చెప్పింది నచ్చింది. ఇక్కడ వాళ్ళకి ఎవరికి నచ్చదండి? ఖలిస్తానీలు మాట్లాడే భాష రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒకనాడంటే పొజిషన్ లేదు ఆయనకి. ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఇంపార్టెంట్ పోస్ట్ అది, దాంట్లో ఉండి బాధ్యత లేకుండా దేశ ద్రోహులకి మెచ్చే విధంగా మాట్లాడేటువంటిది రాహుల్ గాంధీకి చెల్లింది. అయినా ఆయన జవాబుదారి కాదు ఎవరికి, ఎవరు మాట్లాడటానికి లేదు. సరే, సోమవారం అలా మాట్లాడాడనుకుంటే మంగళవారం అంతకన్నా దారుణమైన సంఘటన జరిగింది. అమెరికా వాషింగ్టన్ డీసీ, హ్యాండన్ పక్కనే, హ్యాండన్ అనేది సబర్బ్, దానికి వాషింగ్టన్ డీసీలో యుఎస్ సెలెక్ట్గా ఒక 10 మంది పార్లమెంట్ సభ్యులు పిలిచి మాట్లాడుకున్నారు. 10 మంది
సెనెట్ టు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, మనలాగా రాజ్యసభ లోక్సభ అనుకోండి. అందులో ఒక ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, డిస్ప్యూట్ లేదు. ఎవరు? రోఖన్నా, రాజాకృష్ణమూర్తి, థానేదార్, వీళ్ళు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, న్యాచురల్గా అది సహజమే. ఒక లేడీ అటెండ్ అయిన వాళ్ళలో ఒక లేడీ చాలా వివాదాస్పద వ్యక్తి, ముఖ్యంగా భారత్ వ్యతిరేకి పాకిస్తాన్ అనుకూల యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇల్హాన్ ఒమర్. ఇల్హాన్ ఒమర్ ఆవిడని ఈ 10 మందిలో ఇంత తక్కువ గ్రూపు సెనెట్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆవిడని పిలిపించుకొని మాట్లాడే అంత ఆత్మీయత రాహుల్ గాంధీకి ఉందన్నమాట. భారత్ అంటే విషం చిమ్మేటువంటి ఎల్హాన్ ఒమర్ని ఆ క్లోజ్డ్ గ్రూప్లో కూర్చోబెట్టుకొని రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇవాళ కొత్త కాదండి, అదివరకు వెళ్ళినప్పుడు భారత వ్యతిరేకులతో మాట్లాడాడు, సునీత విశ్వనాథన్, ఎంతోమంది. ఇవాళ ఈవిడైతే మరీ దారుణో దారుణం. ఇల్హాన్ ఒమర్ అయితే ఆవిడ యుఎస్ కాంగ్రెస్లో భారత్కు వ్యతిరేకంగా తీర్మానమే పెట్టింది. అలానే కాదు, ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఎన్నో ట్వీట్లు చేసింది. అసలు పాకిస్తాన్ డబ్బులు తీసుకొని, పాకిస్తాన్ ఆతిథ్యం తీసుకొని ఆక్రమిత కాశ్మీర్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ 2 రోజులు గడిపి వచ్చి అమెరికాలో భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్మింది. అమెరికాలో పాకిస్తాన్ లాబీ సభ్యురాలు ఈవిడ ఇల్హాన్ ఒమర్. ఈవిడ భారత్ అంతా ఇస్లామోఫోబియా ఉందని చెప్పి మాట్లాడుతుంటుంది. ఇటీవల భారత్ కెనడా గొడవలు వచ్చినప్పుడు కూడా కెనడాని సమర్థించింది. అంటే భారత్కు వ్యతిరేకంగా ఎక్కడేం జరిగినా సమర్థించేటువంటి ఈ ఇల్హాన్ ఒమర్ ఆ క్లోజ్ గ్రూప్ 10 మంది సెనెట్లతోటి మాట్లాడిన వాళ్ళల్లో ఒకరు. ఏమనాలి రాహుల్ గాంధీని? అసలు ఈవిడ్ని యుఎస్ కాంగ్రెసే భరించలేకపోయిందండి. 2023లో ఈవిడ ఆ యుఎస్ హౌస్ ఫారిన్ కమిటీలో మెంబర్గా తీసుకున్నారు. అప్పుడు చివరికి ఈవిడిచ్చే స్టేట్మెంట్స్కు భరించలేక ఆవిడని బహిష్కరించారు ఆ కమిటీ నుంచి. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈవిడ ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి 1200 మంది అమాయక పిల్లల్ని, పౌరుల్ని, ఆడవాళ్ళని చంపేశారు కదా, దాన్ని సమర్థిస్తూ మాట్లాడింది ఈవిడ, సమర్థిస్తూ మాట్లాడింది ఇల్హాన్ ఒమర్. మానవత్వం కూడా లేనటువంటి వ్యక్తి, కేవలం అంటే రాడికల్ ఇస్లామిస్ట్ ఎజెండాలో పనిచేస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ్ని ఈయన క్లోజ్ డోర్ మీటింగ్కి పిలిపించుకున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు చెప్పండి, రాహుల్ గాంధీని గురించి ఏం మాట్లాడాలండి? అసలు భారత్కి క్షమాపణ చెప్పాలా లేదా? భారత్ దేశద్రోహులతోటి క్లోజ్ డోర్ మీటింగ్ ఎందుకు వేశాడు అనేది భారత ప్రజలకి భారత్ గడ్డ మీద అడుగుపెట్టినప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండే కాదండి సంఘటనలు, అసలు ఒక్కటి నేను చెప్పాల్సి వస్తే చాలా వస్తా, చివరిగా ఇంకొకటి చెప్తా. ఎన్నికల గురించి కామెంట్ చేశాడు. ఎన్నికల్లోనట అసలు సజావుగా జరగలేదట ఎన్నికలు. జరుగుంటే బీజేపీకి 246 వచ్చాయి కాదట. అంటే ఏంటి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? అమెరికా గడ్డ మీదకి వెళ్ళి భారత్లో అప్రజాస్వామికంగా మోడీ తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడనేది ఆయన భావన. అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా అమెరికా ఏం మాట్లాడిందో, చాలామంది రాడికల్ ఇస్లామిస్టులు ఏం మాట్లాడి చివరి కుట్ర ద్వారా ఆయన దించేశారో, ఆల్మోస్ట్ అదే నేరేటివ్ ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంటే అప్రజాస్వామ్యంగా మోడీ ఎన్నికయ్యాడనేటువంటి భావనని క్రియేట్ చేయటువంటి అది విదేశీ గడ్డ మీద దారుణోదారుణం కాదా? అసలు ఎల్ఓపీగా ఉండి దేశద్రోహులతో మిలాఖత్ కావటం, సిక్కులు అసలు ఎంత, అసలు హిందువులు సిక్కులు ఒకనాడు ఒకటేనండి ఇద్దరు కూడా. సిక్కులకు వ్యతిరేకంగా మోడీ నిజం కర్తార్పూర్ కారిడార్ను ఓపెన్ చేశాడు. ఒకటేంటండి, ఎన్నో చేశాడు, నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, కిర్పాన్ బ్యాన్ చేశారన్నా కదా రాజీవ్ గాంధీ హయాంలో, అది మొన్నటిదాకా ఉంది, మోడీ వచ్చిన దాకా ఉంది, విమానాల్లోకి తీసుకెళ్ళటానికి లేదు, మోడీనే దాన్ని ఆ నిషేధాన్ని ఎత్తివేశాడు.
అబద్ధాలు అన్ని రాహుల్ గాంధీ చెప్పే అన్ని అబద్ధాలే అనమాట. ఇలా ఇటువంటి ట్రాక్ రికార్డ్ తోటి మాట్లాడిన వాళ్ళని భారత్ గడ్డ మీదకి వస్తే మీడియా నిలదీయాలా లేదా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, సెలెక్ట్ మీడియా క్వశ్చన్స్ కూడా ముందే ప్రిపేర్ చేసి అడుగుతారు. ఇటువంటి అడగొద్దా మీడియా? అటువంటి జర్నలిస్టులు పిలవరు అక్కడ మీటింగ్కి? అసలు ఇంత దారుణంగా సిక్కులకి సిక్కు, అసలు భారత్ని ఒక భయంకరమైన దేశంగా చిత్రీకరించి, భారత్ వ్యతిరేక వ్యక్తి క్లోజ్ డోర్ మీటింగ్లో మాట్లాడి, అసలు ఎన్నికే అప్రజాస్వామ్యంగా జరిగిందనేటువంటి మాట్లాడిన రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేవు. రాహుల్ గాంధీ ఈ పద్ధతుల్లో మాట్లాడితే దేశ నువ్వు రాజకీయాలు ఏదైనా మాట్లాడు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు నీకు లేదు. అది ముఖ్యంగా ఎల్ఓపి పొజిషన్లో ఉన్నావు, తక్షణం నువ్వు ఎల్ఓపి పదవికి కూడా రాజీనామా చేయాలి. అసలు క్షమాపణలు చెప్పకపోతే ఎప్పటికీ ఈ దేశం నిన్ను క్షమించదుగాక క్షమించు. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.